సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. అరే మీరు ఇప్పుడు ఫైనాన్షియల్ గా బానే ఉన్నారు కదమ్మా. ఇన్కమ్ ట్యాక్స్ రీడింగ్ మధ్యలో నేను ఒక న్యూస్ చూసాను. ఎవరది కొన్ని అప్పులు అయ్యాయి తులసి గారు. ఎవడాడు చెప్పిన వాడు? నువ్వు చచ్చే పట్టరాడిని చూస్తా. చూశాను నేను. ఏం అప్పులు? మా ఆయన సినిమా తీశారు, వద్దు నాయన హీరో అంటే వినలేదు, చేస్తాను అని వెళ్ళారు. చేసుకో, ఆయన అప్పులయ్యాడు. ఎప్పుడు నాకు లోటు లేదు దేనికి. ఎందుకంటే ఇది ఎందుకు ఇక్కడ సపరేట్ చేయాల్సి వస్తుందంటే, అహంకారంతో నువ్వు ఏం చేసినా అది నీకు తెలిసి చేసి దీని ఇంపాక్ట్ ఎవరికి పడుతుంది అని తెలిసి చేసినా ఏమవుద్ది. ఇది చాలా ఇంటర్వ్యూస్లో కూడా నేను చెప్పాను కన్నడలో. అది లక్కీ అండ్ గుడ్, నువ్వు ఎంత అమ్మో ఈ పిల్లోడు చాలా తెలివితేటలు ఉన్నాయి. ఎక్కడో పట్టాడు ఈ న్యూస్, బట్ నేను ఎప్పుడైనా కూడా చెప్తాను ఇది. తను వద్దు అని చెప్తూ ఉంటే చేశాడు, తను చేశాడు అనుభవించాడు. కానీ దీనికి ఒక లీడ్ ఉంది. మేము ఒక సినిమా, ఫస్ట్ సినిమా 3 లక్షలు నా నగలు పెట్టి నేనే కథ రాశాను. ఓకే, దానికి మన శృతి అని కన్నడలో హీరోయిన్ ఉంది కదా, తనును ఇంకో అమ్మాయి పేరు మర్చిపోతాను ఎప్పుడు, చాలా మంచి యాక్టర్ అమ్మాయి వినోదిని. ఓకే, వీళ్ళిద్దరూ హీరోయిన్స్, మినుగు తారే అని చెప్పి ఒక సినిమా రాశాను. అండ్ అది సినిమా మేమే ప్రొడ్యూస్ చేసి చాలా తక్కువ లేడీ క్యారెక్టర్స్, కన్నడ సినిమా పెద్దగా ఏది కాదని చేస్తే అంత ఆ సినిమా బాగా అయ్యి ఫస్ట్ షార్ట్ ఫోటోవే ఇప్పుడు గూగుల్లో ఉంది. నా కొడుకుని ఎత్తుకొని ఇలా క్లాప్ కొట్టుకున్నా. ఓకే, అదే నాన్న, ఆ గుడిలోనే మాకు పెళ్ళి కూడా అయింది. ఆ గుడిలో మాత్రం నాయన బాబాకి సింహాసనం ఉండదు. ఆ ఫోటోలో కూడా ఉంటుంది చూడను, కానీ వెనకాల అది ఉండదు, ప్రభావళిను ఈ కూర్చునే సింహాసనం. సో అప్పుడు ఏమైంది, ఆ సినిమా వాళ్ళ ముహూర్తం ఫస్ట్ షాటు శివముని ఏం మొక్కారంటే, మా ఆయన ఈ సినిమా నాకు డబుల్ ద ప్రాఫిట్ తెస్తే నీకు వెనకాల ప్రభావళి చేస్తానని మొక్కాడమ్మా. అయిపోయింది సినిమా. నిజంగానే టేబుల్ మీద ప్రాఫిట్ నైనా ఇలాగా అంటే పెద్ద బ్యాగ్తో ఇంత డబ్బులు తెచ్చేసేసి అలా బీరువులు పెట్టేస్తున్నాడు మా ఆయన. నాకేమో, నాకు తెలుసు మా ఆయన గురించి కొంచెం కంగారే, ఏ డబ్బు అయితే లేదని నేను చేసుకున్నానో మా వారికి ఈ డబ్బు ఇది ఎక్కువ అయిపోయింది అంటే ఇంకొచ్చేస్తుంది కదా అస్తమానం. ఎప్పుడైతే నా వల్ల వచ్చింది అని చెప్పను, ఎప్పుడు నేను అడుగుపెట్టి పెళ్లి చేసుకున్న తర్వాత ఇంకదే నాన్ స్టాప్ అయ్యే. అంత పెద్ద ఇంట్లో నాకు బాబ గుర్తుకొస్తున్నారు, మా తాతయ్య అప్పుడు బ్రతికే ఉన్నారు. చేయలేదు బాబాకి, అది చేయలేదు. నాకు ఇంకా తెలుసు మా ఆయన ఎలాగో చేయడం అని డైలీ గుర్తుచేస్తున్నాను నేను. సరే ఓకే అని చెప్పి ఏం చేశారు మా ఆయన, ఆ డబ్బులతో 13 crores ప్రాఫిట్ నానా, 13 crores ఒక ప్రాపర్టీ కొన్నారు. ఈ 13 కాదు, 1 1/2 ఏదో చేశారు, చిన్న చిన్న అప్పులు చేసినట్టు అదేదో క్లియర్ చేసేసి 12 crores ఏదో కొన్నారమ్మా. ఇంకా 1 crore ఇవ్వాలి ఆ ఇంటికి, అది ఇవ్వలేకపోయారు. ఓకే, ఇవన్నీ ఫైన్ పడిపోయింది ఇక్కడ. ఏ ఇది చేయలేదు కదా. అప్పుడు దాని కాస్ట్ నాకు బాగా గుర్తుంది, 2 lakhs నేను అడిగి పెట్టుకున్నాను. ఇవన్నీ చెప్పంగానే మళ్ళీ చెయ్యాలి కదా వెళ్ళి, ఇది అయిపోయింది. ఇది అయిన తర్వాత సరే ఇంకా ఈ చేయలేదు, ఇల్లు కొని రిజిస్టరు, ఇల్లు వాస్తు రాంగ్ అట, వెస్ట్ ఫేసింగ్ అసలు పడదు, ఇది అదేదో ఆయనకు ఉంది నాకు లేవు అవన్నీ. అదైందా ఏది అసలు, ఏ డబ్బులే వచ్చే దారి లేదు. తినకేంటంటే ఏదన్నా బాగా కష్టపడి వచ్చి డబ్బులు చూడని వాళ్ళు కదమ్మా, ఒక్కసారి వచ్చి పోయిన తర్వాత ఎలా ఉంటుంది ఇంకా మళ్ళీ? హౌ యూ ఫీల్? యా యా డెఫినెట్లీ కంగారు ఇంకా వచ్చేస్తుంది వాళ్ళకి. అంటే నేనంటే చూసినప్పటి నుంచి అన్నీ చూసి నిదానంగా ఉండి అలా ఉన్నా, ఇది అది కాదు కదా, రాగానే ఇంకా కంగారు ఉంటుంది చూడు ఆ డబ్బులు వచ్చేసరికి. ఒకరి నన్ను వద్దు కానీ కొన్నిసార్లు వినేవాడమ్మా, కొన్నిసార్లు మాట అదే నేను అని వచ్చినప్పుడు ఏమవుతుంది అక్కడ పోతుంది కదా, అలాగైంది. సరే అప్పుడు ఇంకా ఆ ఇల్లు ఇది కట్టలేక ఇదైతే అప్పటికి తాతయ్య ఉన్నారు, మా తాతయ్య కాల్ చేసి, ల్యాండ్ లైన్ ఉండేది, కాల్ చేసి తాతయ్య ఇన్నా ఎలాగా అంటే నువ్వేమి ఇది అవక, ఎప్పుడు బాబా నిన్ను చల్లగా పెట్టుకుంటారు, బాబా ఉన్న నల్ల పాతపారు ఈ మాట వస్తూనే ఉంటుంది. అప్పటికి సాయి పుట్టేశాడు నాయన. సో ఇంకా నేను ఈ సాయిది ఇది ఫోకస్కి అయ్యి ఇంకా అది
వదిలేసాను, ఏం చేసుకుంటూ చేసుకొని అని. బట్ నేను ఐ డిసైడెడ్ ఐ మస్ట్ డూ ఇట్ ఫర్ బాబా. ఇది నాకేంటంటే, ఎవరికైనా సరే, మనిషికైనా గురువుకైనా ఎవరికైనా మాట ఇస్తే అది చెయ్యాలి. దట్ నా వే ఆఫ్ డూయింగ్ లివింగ్ లైఫ్. అది అయిపోయింది, ఇంకా అది వదిలేసాం అమ్మ. ఇక్కడ ఒక ఫైన్ పడిందా, నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాడు బాబా. ఏం చేస్తున్నాడు బాబా, నువ్వు నాతో ఒప్పుకున్నావా, బిజినెస్ కదా, ఏమన్నావు నువ్వు నాకు, ఇంత ఈ పర్సంటేజ్ ఇస్తాను, అది 2 లాక్సా, నెక్స్ట్ అది అలా అలా వడ్డీతో పెరుగుతూ వచ్చిందా, జేరుతూ ఉందో పక్కన. మేము బాగానే ఉన్నాం సాయి, నేను బాగున్నా, ఆయన బాగానే ఉన్నారు. అవి తిండికి అదికి ఎప్పుడూ లోటు లేదు ఇంట్లో. ఇది అయిపోయిన తర్వాత నాయన హీరోగా చేస్తాను దిగి, 2 క్రోర్స్ ఓవర్ నైట్. ఓకే, ఇది అయిపోయింది. ఈ పాటలలో ఒక మంచి విషయం ఏం జరిగిందంటే, తాతయ్య ఎప్పుడు అనేవారు, ఎప్పుడో ఇది ఎప్పుడు నా పెళ్ళికి ముందు నా హీరోయిన్గా ఫేడ్ అయిపోయిన తర్వాత, అమ్మగా నువ్వు ఎప్పుడు మంచి పేరు తెచ్చుకుంటావు, నువ్వు మిగులుతావు సినిమాలో అన్నారు. ఇంకా సినిమాలు ఎందుకు తాత, చాలు అన్నాను నేను. ఎప్పుడు అప్పటికే మార్కెట్ పోయింది అంటూ ఉండేవారు తాతయ్య, నువ్వు అమ్మగా ఉంటావు అని. అది అప్పుడు నిజమైంది రోషను. ఎలా నిజమైంది, సిద్ధలింగయ్య గారు తెలుసా నీకు, పెద్ద ప్రొడ్యూసర్ ఎవరు, ఇప్పుడు వాళ్ళు వారి ఎవరు చెప్పు, సిద్ధలింగి కాదు నాకు తెలుసు, అథర్వ తెలుసా, వాళ్ళ కొడుకే మురళి అన్న పెద్ద హీరో, బ్రదర్ మన తమిళ్ లో కూడా యాక్టర్ ఉన్నారు కదా, మురళి ఉన్నాడు కదా పెద్ద హీరో ఆయన, ఆయన కొడుకు అథర్వ ఇప్పుడు చేస్తున్నాడు కదా తమిళ్, ఆ అబ్బాయి సినిమాలన్నీ తెలుగులో డబ్ అయినాయి, మన ఐశ్వర్య హీరోయిన్ ఉంది కదా, వాళ్ళిద్దరు పొలిటికల్ గా కూడా ఉన్నారు కదా ఆయన, అది నాకు తెలియదు అమ్మా, నాకు తెలియదు. నువ్వు కన్ఫ్యూజ్ అవుతున్నావు, సిద్ధలింగి అన్నది సీఎంఓ, నేను చెప్పేది సిద్ధలింగయ్య ప్రొడ్యూసర్, ఆయన పొలిటిక్స్లో ఎప్పుడు లేదు, వాళ్ళ డాడీ. అవును, అయితే ఆయన ఇంటికి వచ్చి, ఆయనకి నేను శివమణి అంటే చాలా ఇది, కానీ శివమణికి మంచి పేరు ఉంది డైరెక్టర్గా, అది హీరోగా వద్దని అది చెప్పినప్పుడు వినలేదు అది అని అయింది. ఇంకా ఆయన వచ్చి, తులసిని వచ్చి చాలా చక్కగా లక్షణంగా ఉన్నావు, సాయి అప్పటికే వెళ్తున్నాడు నర్సరీకి, ఓకే, వాడు స్కూల్కి వెళ్తున్నాడు కదా, ఈవినింగ్ వస్తున్నాడు కదా, నీ పనులన్నీ ఎలాగో అయిపోతున్నాయి, వై డోంట్ యూ యాక్ట్ అని. అప్పటికి చాలా సినిమాలు రావడం మొదలుపెట్టినాయి కన్నడలో, ఎందుకంటే దే వాంటెడ్ తులసి యాజ్ అ మదర్ అని. మన మాలశ్రీ నంజుండ అని ఒక సినిమా రాసింది, అందులో ఆ మదర్దే మెయిన్, నేను చేయలేదు ఆఖరికి, శివరాజ్ కుమార్ నాకు సన్ క్యారెక్టరు, మన ఉమాశ్రీ చేసింది ఆ సినిమా. ఆ మాల ఎప్పుడు కాల్ చేసి అక్క చేయక్క బాగుంటుంది అని, తర్వాత తన బ్యానర్లో చేశాను నేను చాలా సినిమాలు మానేశ్రీ. సో ఇలాగా అందరు చెప్తూనే సిద్ధలింగయ్య గారు చెప్తూ ఉన్నారు కదా, ఎందుకమ్మా ఎంత మంచి లక్షణంగా ఆయన చెప్పిన మాట నచ్చింది, పెద్ద మాట అయినా కూడా నాకు అది స్ఫూర్తినిచ్చింది. కన్నమ్మ గారు ఇలాగా తల్లి, పండ్రిబాయ్ గారు ఇలాంటి ఒక మంచి తల్లి అవుతావు నువ్వు, ఇది లక్షణంగా ఉంటావు చూడ్డానికి అన్నారు, అంతే రోషన్. అది ఎక్కడో అలా అలా అని కన్నడ వాళ్ళు ఇంక వదల్లా. మన రక్షిత ఉంది కదా హీరోయిన్, వాళ్ళ హస్బెండ్ అప్పటికి 3 హ్యాట్రిక్స్ ఇచ్చాడు ప్రేమ్ అని డైరెక్టరు, ఆ అబ్బాయి ఇంటికి వచ్చేసాడు చాలా మంచి అమౌంట్, మీరు మదర్గా చేయాలి అంటే, అందులో సుమలతది మెయిన్ క్యారెక్టర్ మదర్గా, ఎక్స్క్యూజ్ మీ అది. ఆ సినిమాతో ఇంకా స్టార్ట్ అయితే 1 ఇయర్ ఆడింది ఆ సినిమా, నేను చేసిన 1st 6 ఫిల్మ్స్ 1 ఇయర్ ఆడినాయి, లక్కీ మదర్ని పెట్టి తులసిని పెట్టి నాన్ స్టాప్గా కన్నడ. మన ఈవీవి ఏదో ఒక సినిమా ప్రమోషన్ చూశాడు టీవీలో, ఈవీవి సత్యనారాయణ, తన అసిస్టెంట్గా నాకు తెలుసు కదా, 4 స్తంభాల ఆట ఇవన్నీ చేస్తాం కదా జనరల్ గారి దగ్గర, కాల్ చేసి, తులసి నా కొడుకులు ఇద్దరు హీరోగా చేస్తున్నారు తెలుగులో, నువ్వు సుమను ఫాదర్ మదర్ అనుకున్నా, నువ్వు చెయ్యాలంటే, లేదు సత్యం నేను రావట్లేదు, ఇక్కడ దాకే అనుకున్నాను నేను, ఇక్కడ నుంచి మైసూరు అన్నారు, ఓకే అన్నాను బెంగళూరు నుంచి, ఇంకా నువ్వు తెలియదే ఉంది అటు నుంచి అటు అటు నుంచి అటు, లేదు నువ్వు రా హాలిడేస్లో రా, అప్పటికి బాబు కొంచెం ఇంకా ఎదిగాడు కాబట్టి హాలిడేస్లో రా, మన ఇంట్లోనే షూటింగ్ అక్కడ అని చెప్పి కారంచేళ్ళు ఇలాగా తెలుగుకి రావడం జరిగిందమ్మా. ఈ ప్రాసెస్లో ఏమైంది, మా ఆయనకి మళ్ళీ ఈ డైరెక్షన్కి వెళుతూ ఉన్నాడు శివమణి, రియలైజ్ అయ్యాడు, అవును తులసి నేను చెప్పింది కరెక్ట్, నేను బాబానే మోసం చేశాను అని చాలా లేట్ అయిపోయింది అది రియలైజ్ అవ్వడం. సో పోగొట్టుకుంది నేను కాదు, అదే ఆయన పోగొట్టుకున్న, ఆయనదే ఆయనది. అలా రాదు రోషన్, ఎప్పుడు చెప్తానుండో, భార్యాభర్తలు ఒక్కటే అంటాం, అవన్నీ ఒకటే,
బయట లోకం కోసం నువ్వు చెప్పచ్చు ఇది నీది కాదు అది నాది కాదని, ముక్కు నీదే కదా కదా. ఇప్పుడు అప్పులన్నీ మీరే కట్టారు కదమ్మా. అప్పే లేదు, నా వచ్చింది వచ్చినట్టు పోయింది, ఇంకా వచ్చినట్టు పోయింది. అంటే తనదేదున్నా తను అప్పుడు ఇంకా డైరెక్షన్ రావడం ఇవన్నీ, ఎక్కడ మాత్రం నాకు ఏది ఎఫెక్ట్ అవ్వకుండా అప్పుడు కాపాడింది మాత్రం నేను చేసుకున్న నా కర్మ మాత్రమే. ఓకే, సో అన్ని గుడ్ డీడ్స్ వల్ల గుడ్ థింగ్స్ హ్యాపెన్ ఫర్ మీ. ఐ కేమ్ బ్యాక్ బౌన్స్డ్ యాజ్ అ మదర్. నేను అనుకోలేదు ఐ హేటెడ్ టు కమ్ బ్యాక్ టు ఇది, అంటే నాకు అది బాగుంది కొడుకుతో సాయితో చాలా హ్యాపీగా ఉండిపోయేదాన్ని అలాగా హాయిగా. వాడు కూడా రౌండ్గా బాల్ లాగా ఉండేవాడు, చక్కగా ఆడుకుంటూ అలాగ ఇలాగ అయిపోతే సినిమాకి మళ్ళీ వస్తానని నేను అనుకోలేదు. అది తాత చెప్పింది మటుకు జరుగుద్దని తెలుసు నాకు. కరెక్ట్ టైంలో ఇలా రా అని ఇలా పట్టుకుని చేయి పట్టుకుని అందిస్తానికి ఒకరు ఉంటారు, అదయిందమ్మా రోషన్.